ఎవడరా మోహన్ బాబు భర్త ఏదే ఆయన పేరు బా ఏందిరా మోహన్ బాబు ఏం రా నన్న నాకు ఫోన్ చేపిస్తావా ఏం బ్రదర్ మోహన్ బాబు గారు ఏం అని మేము కూడా అడుగుతాం రామారావుకి వెనక ముందు ఎన్ను పోటేసి బిల్లలు బిల్లలు ఆడిన మోహన్ బాబుకి నేను కూడా చెప్తా జిల్ 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 రాజా డబ్బ 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 డబ్బా ఇంటరా బాషా డబ్బు అన్నట ఏం మోహన్ బాబు అన్నగారికి ఏం చేశారు వైఎస్ జగన్ గారికి ఏం చేశారు చంద్రబాబు నాయుడుకి ఏం చేశారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మోడీ గారితో ఢిల్లీలో మోసుకొని మోసుకొని ఒక మూట తీసుకెళ్ళారు ఏమిటది మీ కుటుంబ వారసత్వాన్ని తీసుకెళ్ళి మంచి రాజకీయంలో దిగాలనుకుంటున్నారా అని నేను కూడా అడుగుతా అరే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది పలుగుబడి ఉంది నా దిగడే ఉందిరా నబ్బు వచ్చింది దో తీసుకో ఆ జింకు చకం జుంకు చకం నువ్వు ఫోన్ లేని జుంకు చకమా రే అప్పడం నా కొడక రే నీకు రిజమింగ్ సెన్స్ రాదు యేసు ప్రభు ఇట్లా ఆ జింకు అని నువ్వు ఫోన్లో ఆ వాయిస్ అన్నీ ఉందిరా నా తేడా మోహన్ బాబు అంతా లైన్ సింహం అంట ఎవడికి రా ఎవడికి రా జప్పా సింహం ఎవడికి రా జప్పా సింహం జప్పా రాజా ప్రజలు మొత్తం మోహన్ బాబు ఫ్యాన్సే ప్రజలు మొత్తం చిరంజీవి గారి ఫ్యాన్సే ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ప్రజలు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే బాలకృష్ణ ఫ్యాన్సే ఆ రోజుల్లో నాన్నగారు రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు తెలియదాన్ని నీకు రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కూడా ఉంటారా వాళ్ళ కుటుంబంలో ప్రతి మీ ఇంట్లో కూడా నేను ఒక వేరే అభిమానిగా ఉంటాను తెలుసా మీ మీ వాళ్ళని అడిగి చూడు భలే మాట్లాడాడు రాకేష్ మాస్టర్ నువ్వు పాస్టర్ పేరు చెప్పి యేసు ప్రభు పేరు చెప్పి మొత్తం వేసేస్తే నీ బంధువులు ఉంటారు చూడు నా కొడుకుని ఎక్కడ ఇరికిచ్చాలని వాళ్ళు వస్తారా నా దగ్గరికి నా నెంబర్ తీసుకోండి బ్రదర్ సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ జీరో సిక్స్ ఏ యొక్క కోణంలో నాకు కనపడితే ఆ కోణంలో కొరంగి కోతికి చెప్పేస్తే గొద్ద కింద వేసి తిరిగేసి గొక్కునిందంట వాడే విజయ్ కుమార్ జఫా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను బ్రదర్ నేను ఏదో కామెడీ చేయట్లేదు నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం ఎక్కడా ఇది కాదు చూడప్ప సిద్దప్ప నేను సింహం అంటోండి అది గెడ్డం గీసుకోదు నేను గెడ్డం గీసుకుంటా అన్నదానికి కాదు పవన్ కళ్యాణ్ చేసే యొక్క ఉద్యమానికి నేను సెల్యూట్ చేస్తున్నా శిరసంచి ఆ బిడ్డకి నేను నమస్కారం చేయగలుగుతా ఎందుకంటే నేను చేయలేని పని ఆ బిడ్డ చేస్తున్నాడు ఆ బిడ్డకి ఆ అవకాశం ఈ ప్రకృతి కలగజేసింది వాళ్ళ తల్లిదండ్రులు కలగజేశారని మాత్రం సహృదయంగా నేను చెప్పుకోగలుగుతా నాకు అంత శక్తి లేకపోయినా శక్తి రావాలని నేను ప్రయత్నించను శక్తి ఉన్నవాడి వెనక ఉండి నేను నెట్టుకుంటూ పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్ చేయగలుగుతా ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవ్వాలని కొందరిలో కోరుకున్న ఒక్కడిని నేను కూడా దేవుణ్ణి నమ్మని మూర్ఖుణ్ణి అని అనుకున్న దేవుడు మూడు దేవుణ్ణి నమ్మని ఒక మాత్రమైన శక్తిని మాత్రం నమ్ముకుంటూ ముందుకెళ్తున్న రాకేష్ మాస్టర్ చెప్పే ప్రతి మాట కూడా పవన్ కళ్యాణ్ చేసే యొక్క పనుల్లో నాకు నచ్చినది ప్రజలకు సేవ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్కి నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటా కానీ పవన్ కళ్యాణ్ రెండు కోట్లు ఇచ్చింది నువ్వు చెప్పు ఏం బొచ్చి పీకుతున్నావు చెప్పు అని నేను అడగడం నా హక్కు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే నాలుగు చీరుస్తానంటే లప్పడి కపోల్ మీ నాలుగు నేను చీరుస్తాను రా జఫా నా కొడకల్లరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దమ్ముంటే పవన్ కళ్యాణ్కి మంచి చేయనురా రెండు కోట్లు ఎక్కడ అందింది పవన్ కళ్యాణ్ అని అడిగితే తప్పారా రెండు కోట్లు కాదురా చిరంజీవి కోటి రూపాయలు ఇచ్చాడు నువ్వు ఏం పీకుతున్నావు నాకు కోటి రూపాయల కానీ నేనల్లా నాకేమల్లా ప్రజలకి కార్మిక సంఘానికి లారెన్స్ని చూసి ఎగ్గు తెచ్చుకోమన్న రా చిరంజీవిని జఫా మెగా ఫ్యామిలీ అంట మెగా ఫ్యామిలీలో నాకు నచ్చిన ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడకండి నా ఇష్టమైన గురు చిరంజీవి నా ఆరాధ దైవం అన్నగారు ఎన్టీ రామారావు గారు అంత స్ట్రిక్ట్ గా ఉంటాను నేను ఏ నా బొచ్చు బిగుతారా నా రూమ్ ఎత్తుకుంటున్నారండి ఎక్కడ లంగా పోలీసు వాళ్ళు మొత్తం మేము పట్టుకుంటే కడ్రాయితో కూడా వణికిపోయి దొడ్డి కూర్చుంటే నా కొడకలారని నీళ్ళు గుద్ద కడుక్కోవడానికి కూడా నీళ్ళు దొరకవు తెలుసా నాకు తెలిసి నేను ఎవరికి తప్పు చేయలేదు చేయను కూడా కానీ నన్ను వ్యతిరేకించే జఫాగాళ్ళకి నా మిత్రులు నా తమ్ముళ్ళు నా అన్నలు నా కొడుకులు లాంటి బిడ్డలు నా జఫాలకి అంటే నన్ను అర్థం చేసుకొని మూర్ఖులకి నేను మళ్ళా ఇస్తున్నా అరే జఫాగల్లారా మీరు ఏదన్నా ఉంటే నా గురించి ఎవ్రీడే చూడాలంటే అరే నా ఛానల్ తప్ప నీకు దొరకదురా ఇప్పుడు కరోనా వైరస్ హాట్ హాట్గా ఉంటుందిరా రాకేష్ మాస్టర్ వీడియోస్ అందువల్ల జఫాగల్లారా నన్ను మీరు ఎన్ని తిట్టాలనుకున్నా కామెంట్లు పెట్టాలనుకున్నా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో కానీ ఎథిక్ టీవీ ఛానల్లో కానీ ఇంకొక ఛానల్లో ఏబీకే ఛానల్లో కూడా న్యూస్ ఛానల్లో కూడా నేను ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ పెడుతున్నాను దయచేసి మీరు నన్ను చూడాలనుకుంటే దొరకనురా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తిట్టాలా కొట్టాలా పెట్టాలా ఏంటో మీరు చూసుకుంటారా జఫా లగ్డీ కబోల్ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట మార్క్ కొట్టండి ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి రోజు ప్రతి గంట నీకు నిద్ర రాన్నప్పుడు మెలకువ వచ్చినప్పుడు నన్నే చూడండి ఒకవేళ మెలుకులో కలవరించండి నన్నే ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ని కలవరించుకుంటూ ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని తీరాలరా తప్పదు గంట మార్క్ కొట్టండి సో దయచేసి ప్రతి అభిమానులకు కూడా ఇది వర్తించదు కొందరు యదవ అభిమానులకే వర్తిస్తుంది యథాదవాది నాకు లోకంలో ఉన్న వ్యక్తి కాదు ఫైట్ యదవలకి నాకే ఫైట్ అందువల్ల మీలో ఎవరు గుణం లేనప్పుడు నన్ను గౌరవించండి నేను మిమ్మల్ని గౌరిస్తా గుణంతో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మొన్నటి వరకు అల్లు అర్జున్ గురించి నేనేం చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నా కేరళలో డబ్బులు ఇచ్చాడంటే కేరళాల్లో అతని సినిమాలు చూస్తున్నాడు కనుక డెఫినెట్గా డబ్బులు ఇవ్వాలి తప్పదు అందువల్ల నాకు అల్లు అర్జున్ ఏమి బంధువు కాదు వాడేమి నాకు శత్రువు కాదు అట్లనే మిత్రువు కాదు వాడైనా కడిగి వదలతా నువ్వైనా కడిగి వదలతా కేసీఆర్ అయినా కడిగి వదులుతా వైఎస్ జగన్ అయినా కడిగి వదులుతా పీఎం అయినా కడిగి వదులుతా రిటైర్మెంట్ అయి కూర్చున్న చంద్రబాబునైనా కడిగి వదులుతా చావుకు సిద్ధపడే రాకేష్ మాస్టర్నైనా కడిగి వదులుతా ఇది నాకు బీపీ ఎక్కువై మాట్లాడాల నేను మాట్లాడాలనుకుంటే ఇదే వైబ్రేషన్ ఇదే స్థాయిలో వస్తుంది నా యొక్క ఎమోషనల్ చూస్తూనే ఉండండి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్యాడ్ కామెంట్లు పెట్టండి చూస్తూనే ఉండండి ధన్యవాదాలు జై కళామతల్లి జై జై కళామతల్లి జై హింద్